రాజకీయ నాయకులు నోటిని అదుపులో పెట్టుకోకపోతే ప్రజల దృష్టిలో జోకర్లుగా మిగిలిపోతారు. అయినా సరే తమ ప్రత్యర్థులపై బురద చల్లాలనే తాపత్రయంతో వాస్తవాలను దాచి అబద్ధాలు అర్ధసత్యాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్కు కూడా నోటిపై అదుపులేని నేతగా ఇప్పటికే జనాల్లో ముద్రపడింది. ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో ఆయనకే తెలియదని టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ చదివేసి షూటింగ్లకు వెళ్లిపోవడం తప్ప ఆయనకేమీ తెలియదని వైసీపీ నాయకులు విమర్శిస్తూ ఉంటారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మరోసారి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని పవన్ కళ్యాణ్ ఆదివారం పరిశీలించారు. జగనన్న ఇళ్ల నిర్మాణ పథకంలో 15,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు విరుచుకుపడ్డారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నువ్వేమైనా పెద్ద పుడింగివా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చా, దీనికోసం 71,800 ఎకరాలను వివిధ రూపాల్లో సేకరించాం, ఇందులో 25,000 ఎకరాలు కొనుగోలు చేశాం, ఇందుకోసం ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు వెచ్చించామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు మరో 4,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాం అని చెప్పారు. జగనన్న ఇళ్ల నిర్మాణ పథకంలో 15,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ అంటున్నారని, అసలు ఖర్చు పెట్టిందే 15,000 కోట్లైనప్పుడు ఇక అవినీతికి అవకాశం ఎక్కడ ఉందని మంత్రి బొత్స ప్రశ్నించారు. పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వడమే అవినీతి అని పవన్ కళ్యాణ్ ఉద్దేశమా అని నిలదీశారు. మీ పార్ట్నర్ చంద్రబాబు ఎందుకు ఇళ్లు ఇవ్వలేదని ఎప్పుడైనా అడిగావా అని మంత్రి ప్రశ్నించారు. నువ్వేమైనా పెద్ద పుడింగి అని పవన్ పై మండిపడ్డారు బొత్స. వ్యాంప్ క్యారెక్టర్లు వేసిన సిల్క్ స్మిత వచ్చినా చూడ్డానికి జనాలు వస్తారని పవన్ కళ్యాణ్ ఏవేవో ఊహించుకుంటే ఎలాగని ప్రశ్నించారు. మంత్రి ఆర్కే రోజా కూడా పవన్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో చురకలంటించారు. 11,000 కోట్ల రూపాయలతో స్థలాలు కొంటే 15,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని మండిపడ్డారు. లెక్కలు సరిచూసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇలాగే తలంటుకోవాల్సి వస్తుందని అర్థమైంది జనసేనకు.